ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పొదిలి పెద్ద చెరువును రిజర్వాయర్గా మార్పు చేసి దర్శి మండలం కొత్తరెడ్డిపాలెం నుంచి పొదిలి పెద్ద చెరువుకు పైప్ లైన్ ద్వారా నీటి సరఫరా చేసేందుకు 50 కోట్ల 14 లక్షల రూపాయలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 483 ఫిబ్రవరి 24 తేదీన జీవో జారీ చేసింది. అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి వనరుల శాఖ రిజర్వాయర్ పనులకు సంబంధించిన టెండర్లను ఆహ్వానించింది. టెండర్లు దాఖలాకు ఆఖరి తేదీ జనవరి 4 తేదీ కాగా జనవరి 5వ తేదీని టెండర్లు ఖరారు చేసి తదుపరి సంక్రాంతి పండుగ తర్వాత శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించే అవకాశం ఉంది.